వరంగల్ జిల్లా హన్మకొండ 1000 స్తంభాల గుడిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగునున్నాయి. ఈ కార్యక్రమాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1000 స్తంభాల గుడిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 14వ తేదీ వరకు జరుగుతాయన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ, ఆలయ యువ వేణుగోపాల్, డిపిఆర్ఓ పల్లవి, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. రేపు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు మార్చి 10వ తారీఖు నుంచి కూడా మనకి ఈ 1000 స్తంభాల ఆలయంలో ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభించడం జరిగింది. సో దీనికి గాను మనకి రేపు మహాశివరాత్రి, అదేవిధంగా నెక్స్ట్ వచ్చే 3-4 డేస్ కూడా మనకి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సో దానికి అనుగుణంగా మనం అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం, అదేవిధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. సో వచ్చే భక్తులకి ఎటువంటి భావన పాసులు అనేది లేదు, ఎందుకంటే కరోనాల వల్ల కొంత దేవాలయాలు కొంత ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడింది 6 నెలల పాటు. అదేవిధంగా ఇప్పుడు మూడాలు కూడా రావడం, దానివల్ల కొంత పరిస్థితి ఏర్పడింది కాబట్టి కొంత ఈ పాసస్ అనేది కొంత తొలగించి కొంత భక్తులు స్వయంగా వాళ్ళ ధర్మదర్శనం ఏర్పాటు చేసినాం, శీఘ్ర దర్శనం ఏర్పాటు చేసినాం. అభిషేక రుసుం కూడా మన దగ్గర 200 రూపాయలు మాత్రమే చెల్లించాలి, ఎక్కువగా లేదు మనం. ఎందుకంటే సామాన్య భక్తులు కూడా భోలాశంకర స్వామివారిని దర్శించుకోవడం వల్ల వాళ్ళకు కూడా కొంత సమస్య పరిష్కారం కొంత